ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్టి తారీఖు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇవాళ వరదానం యొక్క హెడ్డింగ్ వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసే సమర్పణ లేక ట్రస్టీ భవ వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసే సమర్పణ లేక ట్రస్టీ భవ వివరణ ఎవరైతే సమయానికి పనికొస్తుందని పాత సంస్కారాలన ఆస్తిని కొంత దాచి ఉంచుకుంటారో వారిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది ఒక్కోసారి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి అవి మనకి నిత్యం వాడం కానీ అలాగని పడేలేం కూడా ఎందుకు ఎప్పుడు వాటి అవసరం వస్తుందో తెలియదు అవసరం వచ్చినప్పుడు వాటి గురించి వెతుక్కుంటూ ఉంటాం అందుకని ఏం చేస్తాం చాలా కేర్ఫుల్గా దాస్తాం సో ఒక్కోసారంట పనికొస్తుందని పాత సంస్కారాలను కూడా అలాగా దాచిపెట్టి ఉంచుకుంటాము అంట కానీ మా ఏం చేస్తుంది బోనులో ఉన్న ఎలకను బయటికి లాగినట్టు ఎక్కడో లోపల లోలోపల దాగిపోయి ఉన్న పాత సంస్కారాలని వెతికి 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 మరీ పట్టుకుంటుంది మాయ అంత బాగా అది కన్నం వేస్తుందన్నమాట సో లోపల ఎక్కడో మన మనో పొరల్లో చిత్తములో సబ్కాన్షియస్లో ఎక్కడో లోతులో ఉండిపోయిన చిన్న బలహీనతను కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని వటవృక్షం చేస్తుంది పాత రిజిస్టర్లోని ఒక్క చిన్న ముక్క ఉన్న పట్టుబడతారు మాయ చాలా తీక్షణమైనది దాన్ని గ్రహించే శక్తి తక్కువైందేమీ కాదు బాబా చెప్తున్నారు మాయలో పరక్నేకి శక్తి అంటే పరీక్షించేటువంటి శక్తి క్యాచింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందంట అది ఎంతో తీక్షణమైంది కనుక వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేయండి కొద్దిగా కూడా ఏ మూలలోనూ పాత ఖజానాల గుర్తు కూడా ఉండరాదు వీరినే సర్వసమర్పణ ట్రస్టీ లేక యజ్ఞ సేహి నేహి సహయోగులని అంటారు సో అందుకని మనం చెక్ చేసుకోవాలి ఏ పాత సంస్కారాల యొక్క ఏ రూపం నా దగ్గర మిగిలిపోయిందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సంస్కారం ఉంటే అది మనం ఇంకా కర్మ రూపంలో చెయ్యట్లేదు మాటల రూపంలో వాడట్లేదు కానీ సంకల్పాల రూపంలో ఉండిపోయిందా లేదు సంకల్పాల రూపంలో కూడా లేదు అంటే భావన రూపంలో ఉండిపోయిందా భావన అంటే ఒక రకమైన ఇంప్రెషన్ అనమాట ఇంప్రెషన్ రూపంలో ఉండిపోయిందా ఏ సంస్కారం ఏ రూపంలో ఇంకా నా దగ్గర మిగిలి ఉంది అని మాయ వెతికే ముందు మనమే వెతికేసుకుంటే బెటర్ సో మనమే వెతుక్కుని ఆ సంస్కారాల యొక్క అంశాన్ని కూడా మన దగ్గర ఉంచుకోవద్దు మాయకి పట్టుకోవడానికి మనం అసలు అవకాశం ఇవ్వద్దు మనం అవకాశం ఇస్తే కదా అది పట్టుకుంటుంది మనం అన్ని తాళ్ళు తెంచేసామనుకోండి తాళ్ళు దారాలు అన్నీ తెంచేస్తే అది ఏం పట్టుకుని వస్తుంది మన దగ్గరికి మన దగ్గర పట్టుకోవడానికి ఏమీ లేదు ఇంక దానికి కానీ మనము చిన్న చిన్న దారాలు పోగులు వదిలేస్తే ఆ చిన్న పోగును కూడా పట్టుకునేది బయటకు వస్తుంది అన్నమాట సో మనమే ముందు అవకాశం ఇవ్వద్దు దానికన్నా మనమే ఫాస్ట్గా అన్నీ కట్ చేసేసుకుందాము స్లోగన్ ఎవరి విశేషత కారణంగానైనా వారితో విశేషమైన స్నేహం ఏర్పడడం కూడా ఆకర్షణే మేము బాబా పిల్లలు కాబట్టి మాట్లాడుతున్నాము జ్ఞానం కోసం మాట్లాడుతున్నాము వీళ్ళు మంచి యోగులు కాబట్టి మేము మాట్లాడుతున్నాము బాబా అంటున్నారు అలాగ చెయ్యడం కూడా అంట ఏంటి ఆకర్షణే అది ఆకర్షణ యొక్క చాలా చాలా రాయల్ స్వరూపం అనమాట మనకి మనమే తరికించేసుకుంటూ ఉంటాం మనకి మనమే సమర్థించేసుకుంటూ ఉంటాం సో అంత సూక్ష్మమైన ఆకర్షణ అదే బాబా వరదానంలో చెప్పారు జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం యోగం కోసం మాట్లాడు మురళి పాయింట్స్ కోసం మాట్లాడుతున్నాం ఇలా మాట్లాడి ఎక్కడ ఆకర్షణ అయిపోతుందో మనకి తెలీదు కాబట్టి మాయ అనేటువంటి ఈ చురుకైనటువంటి దానికి మనం ఏ విధమైనటువంటి ఆధారాన్ని ఇవ్వద్దు దాన్ని నిరాధారంగా చేసేద్దాం ఇప్పుడు ఇవాళ తపస్యా పాయింట్ ఏ విధంగా అయితే ఆ తపస్వీలు ఆసనంపై ఉంటారో అలాగే మీరు కూడా ఏకరసమైనటువంటి స్థితి యొక్క ఆసనంపై సదా ఉండండి ఈ ఆసనాన్ని ఎప్పుడైతే విడవకుండా ఉంటారో అప్పుడే భవిష్యత్తు యొక్క సింహాసనం లభిస్తుంది మీ యొక్క ప్రతి కర్మేంద్రియము నుండి దేహభానం యొక్క త్యాగాన్ని చేయండి ఆత్మాభిమానిగా అయ్యి తపస్సుకి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపెట్టండి సో ఇవాళ తపస్యా పాయింట్ కూడా అదే ఉంది ఏమని మనం మన ఏకరస ఆత్మను అనేటువంటి స్థితి అనే సింహాసనాన్ని వదలద్దు ఇక్కడ ఆ సింహాసనాన్ని ఎంత పట్టుకుంటే భవిష్యత్తులో మనకి సింహాసనం లభిస్తుంది ఇది ఇవాళ వరదానం స్లోగన్ మరియు తపస్యా పాయింట్ ఓం శాంతి